మీరు పులిబెంద అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని పులిబెందులో పెట్టుకుంటారు, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే సంతోషంగా మీరు తీర్మానం పెట్టండి, ప్రజల ఆమోదాన్ని తీసుకోండి. అన్ని జిల్లాలకి మీరు గత ప్రభుత్వం చేసినట్టుగా కాకుండా సార్ మీరు గొప్పగా చేయండి పాలన, మీరు సంతోషపడతాం. నేను సంవత్సర కాలం పాటు బయటికి రాకూడదని నిర్ణయించుకున్నాం, ఎందుకంటే వారు పార్టీ నిర్మాణంలో ఉందామని. కానీ వీళ్ళు చేసిన విధి విధానాల వల్ల 5 నెలల్లోనే బయటికి రావాల్సి వచ్చింది. మనం మాకేం సంతోషం కాదు, ఒక అద్భుతమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని తిట్టడం నాకు అసలు, నేను రెగ్యులర్ రాజకీయ నాయకుడిని కాదు. నేను నిజంగా చాలా వేదంతో వచ్చిన వాడిని రాజకీయాల్లోకి. ఈ సమాజం మరాలి, సగటు మనిషి బాధల కోసం మనం నిలబడాలి అన్న తపంతో వచ్చిన వాడిని. 151 ఉన్న ఎమ్మెల్యేలు నిజంగా గొప్ప పరిపాలన అందిస్తే నేను కామ్గా వాళ్ళు చప్పట్లే కొడతాను, నూతన కొట్ట పెడతాను. కానీ వాళ్ళు ఏదో బాధపడతా ఉన్నారు, నేను శాపనార్థాలు పెడతానని. అరే నేను శాపనార్థాలు పెట్టాను, నేనే ఋషిని అంటాయా మీరు భయపడ్డాను? ఏమండి, మనం ఋషులం కాదు, మనం సగటు మనుషులం కదా, మరి ఎందుకు భయపడుతున్నారంటే ఒక సమూహం తాలూకు కడుపు మంట శాపంగా అయిపోతుంది. 35 లక్షల మందిని అంటే నేను చెప్తున్నాను, 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఆ కోట ఎలా ఉంటుంది? ఇదే మీ ఎమ్మెల్యే ఇళ్లలో మీకు అన్నం లేకుండా చేస్తే మీరు ఊరుకోగలరా? మీరు రోడ్ల మీదకి రారు? మీ ఇళ్లలోకి మీ భోజనం పంపించకపోతే మీరు కొత్త సత్యం గారు ఊరుకుంటారా? చీపిరిపల్లిలో వచ్చి వీరంగం చేరు బయటకు వచ్చి మీరు. అలాగే 150 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, మీకు ఇదే చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకోండి, చక్కటి పరిపాలన అందించండి. చక్కటి పరిపాలన అందించకపోతే మటుకు మేము చాలా బలమైన వ్యక్తులు జనసేన గుర్తుపెట్టాం. ఎందుకంటే మాకు చాలా సైద్ధాంతిక బలంతో వచ్చిన వాళ్ళం. అంటే మేము ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాం, ఎందుకు మేము ఈ విధంగానే పోరాటం చేస్తామా అంటానికి మేము చాలా సైద్ధాంతిక బలంతో వచ్చిన వాళ్ళం. ఏదో ఒక 5 సంవత్సరాలు ఆ పార్టీలో 2 ఎమ్మెల్యేలను తీసుకొని ఈ పార్టీలో వాళ్ళని తీసుకొని దానికి మేము రాలా. ఎవరన్నా వస్తే వేరే పార్టీల నుంచి కూడా మీరు మమ్మల్ని అర్థం చేసుకొని రమ్మని అంటాం. మీరు మా భావజాలాన్ని అర్థం చేసుకొని, మీరు మా మేము ఏ సిద్ధాంతాలను మాట అదని అర్థం చేసుకున్నట్టు మీకు తలుపులు ఉంటామని నేను వాళ్ళందరికీ తెలియజేశాను. దాని ప్రకారం వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అవకాశం అంత వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, సంతోషం మంచిదే. నాకు నిలబడే వాళ్ళే కావాలి, కానీ నిలబడిన వాళ్ళు నాకు అవసరం లేదు. ఒత్తిడి తీసుకోలేని వాడు రాజకీయాలు నిలబడలేరు. అంటే మీరు షార్ట్ కట్లు వెతికి దొడ్డిదారులు వెతికి జనసేనకు వస్తే కుదరదు. అందుకే నేను మీ అందరికీ ఈ రోజున ఇంతమంది యువత, దాదాపు 2 లక్షల మంది, 1.5 నుంచి 2 లక్షల జనాభా, దాంట్లో భవన నిర్మాణ కార్మికులు ఒక 1/3 అయితే, మామూలు ప్రజలు, జనసేనకు సంబంధం లేని ప్రజలు, ఏ పార్టీకి సంబంధం లేని ప్రజలు ఒక 1/3 అయితే ఇంకో 1/3 జన సైనికులు మన అభిమానులు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.